హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇంకో సరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం మావా. ఈరోజు వీడియోలో మనం ఈ రాంగిల్ మ్యాప్లో కాకుండా లివిక్ మ్యాప్లో అయితే ఆడబోతున్నాం మావా. ఎందుకనేది రీజన్ మనం ఎండింగ్లో అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మీరైతే ఈ గేమ్ ప్లేని ఎంజాయ్ చేయండి. నేను స్టార్టింగ్లో అయితే పవర్ ప్లాంట్లో ల్యాండ్ అయ్యా మావా. ఇక్కడ నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఒక 2-3 స్క్వాడ్లు కూడా వచ్చాయి మావో. స్టార్టింగ్ మనం బయట నాక్ చేసే ఎనిమి ఏమయ్యాడో తెలియదు, కానీ లోపల నాక్ చేసిన ఈ ముగ్గురు ఎనిమిస్ అయితే ఫుల్ కిల్ కూడా చేస్తాను మామ. ఇంకా లూట్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఈ గ్యాప్లోనే లెఫ్ట్ సైడ్ నుండి ఫుట్ స్టెప్స్ అయితే వచ్చాయి. నేను ఒక్కనే ఉన్నా కదా, వచ్చి సింపుల్గా లేపేద్దామని మంచి ఉత్సాహంతో వస్తున్నట్టున్నాడు మామ. వీడిని అయితే నాక్ చేసి ఫుల్ కిల్ కూడా చేస్తాను, కానీ ఈ గ్యాప్లోనే నాకు ముందు నుండి ఫైరింగ్ సౌండ్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళ సంగతి కూడా చూడాలి కదా. ఈ ముగ్గురు ఎనిమిస్ని లేపేసి 4th ఎనిమి కోసం చూస్తున్నాం మామ. ఈ గ్యాప్లోనే నవైపోతే ఫరింగ్స్ వచ్చాయి అండ్ లిటరల్లీ 1 HP చేసి వదిలేశాడు మామ నన్ను. నాకు ఈ లివిక్ మ్యాప్లో నచ్చిందే ఇది మామ. చాలా చిన్న మ్యాప్ కాబట్టి ఎవడు ఎక్కడి నుండి ఫైర్ చేస్తాడో ఎవరికి తెలీదు. సడన్గా వస్తారు, మొత్తానికి లేపేసి వెళ్ళిపోతారు. అండ్ ముఖ్యంగా ఈ డీపీ పడుకుని వచ్చే వాళ్ళని మాత్రం అస్సలకి నమ్మలేం మామ. సరే, ఇంకా లోపలికి వచ్చేసి హీలింగ్స్ అయితే వేసుకుని ఈ విండో దగ్గర నుండి చూస్తున్నాను ఎవడు నాపై ఫైరింగ్స్ ఇచ్చింది అని. ఆ రిడ్జ్ పైన ఒక ఎనిమి అయితే కనిపించాడు, నా ముందే ఉన్న కాంపౌండ్స్లో ఒక ఎనిమి అయితే కనిపించాడు. సో వీడే దగ్గర ఉన్నాడు, ఫస్ట్ వీడితో ఫైర్ తీసుకుందాం అని కాంపౌండ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా, కానీ రిడ్జ్ పైన ఉన్న ఎనిమి అయితే ఓపెన్లోకి వచ్చాడు మామ. వీళ్ళిద్దరిని నాక్ చేశానో లేదో మళ్ళీ దూరం నుండి M4తో స్పేల్ వచ్చే మామ. ఇక కనీసం నా కిల్స్ అన్నా సెక్యూర్ చేసుకుందాం అని ఫస్ట్ నాక్ చేసిన మీ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ సర్ప్రైజింగ్లీ వీడే పక్కకుండా నా దగ్గరికి వస్తున్నాడు మామ. ఇంకా నాకు అర్థమైంది, ఈ నా కొడుకు దూరంగా పోయి వీడి లూట్ మొత్తం డ్రాప్ చేసి వీడి టీమ్మేట్కి నా లొకేషన్ రివీల్ చేయడం నా దగ్గరికి వస్తున్నాడని. సో లేట్ చేయకుండా వీడైతే ఫుల్ కిల్ చేస్తాను, తర్వాత అటు ఇటు స్మోక్ చేసి జోన్లోకి వెళ్దాం అనుకున్నాను, జోన్ బయట ఉన్నానని. కానీ లక్కీలీ వీ టీమ్మేట్ అంటే ఆ ఎనిమి కూడా జోన్ బయటే ఉన్నాడు. సో వాడు జోన్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. పాపం జోన్లోకి వెళ్ళి ఎనిమి నాక్ చేశాను, నేను జోన్లోకి వచ్చేసాను. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కాంపౌండ్ దగ్గర నుండి నాకు ఫైరింగ్ సౌండ్స్ అయితే వచ్చాయి మామ. ఫైరింగ్స్ ఇచ్చిన ఎనిమి అయితే నాక్ చేశాను, తర్వాత బిల్డింగ్ ముందు ఇంకో ఎనిమి అయితే కనిపించాడు మామ. మేబీ వీళ్ళ టీమ్మేట్ ఏమో అనుకున్నా. వీడు ఫైర్ చేశాక అర్థమైంది వీడు బాట్ అని. సర్లే బాట్కిల్ అయితే తీసుకున్నా, కేడీ పెరిగింది కదా. తర్వాత జోన్లోకి వచ్చేసి చూస్తే నా ముందున్న ఈ గొట్టి సెంటర్లో ఉంది మామ. అండ్ పైకి ఎక్కామంటే మనకి హైట్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, కానీ అలా వెళ్ళాలంటే దీనిపైన ఇంకో ఎనిమి ఉన్నాడు. సో ఫస్ట్ వీడితో ఫైర్ తీసుకోవాలి.
మనం అనుకున్నంత హైట్ అడ్వాంటేజ్ కన్నా రిస్కే ఎక్కువ ఉంది మామ. ఎక్కడెక్కడ నుండో స్నైపర్ షాట్లు పడుతున్నాయి. ఇంకా స్పీడ్గా కిందకు వచ్చేసి హీలింగ్స్ అయితే వేసుకుని జోన్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నా. క్లోజ్ లైన్లో చూసుకోవచ్చులే వెళ్ళ సంగతి అని తీరా చూస్తే పక్కన జోన్ బయట నుండి నాకు ఫైరింగ్స్ అయితే వచ్చాయి. ఇంకా థర్డ్ పార్టీ చేయాలి కదా ఫైట్ మధ్యలో. జోన్లోకి వస్తున్న ఎనిమిది అయితే లేపేస్తాను. ఈ గుట్ట పైకి ఎక్కి 1v2 చేస్తాను. దీంతో చికెన్ డిన్నర్ కూడా కొట్టేశాం మామ. తర్వాత ఈ లివిక్ మ్యాప్లు ఎందుకు ఆడతానో ఒక రీజన్ అయితే చెప్తా అన్నాను. ఏం లేదు మామ, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుండి నాకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో నాకు చాలా లిమిటెడ్ టైం అయితే ఉంది. ఈ టైంలో నేను అరగంటలు ఈ రాంగిల్ మ్యాప్ ఆడి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అంటే జరగని పని మామ. సో నాకు కుదిరినప్పుడు ఇలా ఈ రాంగిల్ మ్యాప్లోనే వచ్చి ఇలా లివిక్ మ్యాప్లోనే ఆడి అప్లోడ్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను ఈ 1 మంత్. అండ్ ఈ 1 మంత్ కూడా అప్లోడ్ చేయడం ఎందుకు మామ, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పచ్చు. కానీ ఇప్పటికే ఛానల్ డెడ్ పొజిషన్లో ఉంది మామ. ఇంకా సైలెంట్గా ఉండి 1 మంత్ అప్లోడ్ చేయకపోతే ఇంకా డిలీట్ చేసుకోవడమే బెటర్ నేను ఇంకా ఛానల్ని. సో అందుకని లివిక్ మ్యాప్లు అప్లోడ్ చేద్దామైతే ఫిక్స్ అయ్యాను. ఐ హోప్ మీరు అప్పట్లానే సపోర్ట్ ఇస్తారైతే కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో కైతే ఇంతే. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై బై.